చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి టీడీపీ సభ్యత్వం పొందేందుకు యువత మొగ్గు చూపిస్తున్నారని టీడీపీ నాయకులు మల్లా సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా టీడీపీ తరపున పీలా గోవింద్ సత్యనారాయణ గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మల్లా రాంబుజ్జి ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణానికి చెందిన యువకులు 100 మంది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి బాల, మరదల ఆదిశేఖర్, వెంకటేష్, లావరాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాన్ని మరి మా తమ్ముడు మల్ల రాంబుజ్జి మరి కొత్త సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని మరి ప్రోత్సహిస్తూ ఈరోజు టీనేజర్స్ అందరూ, యంగ్స్టర్స్ అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో 100 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మన ఎమ్మెల్యే పేరా గోవిందశేఖర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మరి యంగ్స్టర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరి 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో గెలిపే ప్రధానంగా, గెలిపే ఆయుధంగా మరి వీరందరూ కూడా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి చేరదీసి మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే లబ్ధి పొందారో వారందరినీ కూడా మరొకసారి గుర్తు చేసి పేలా గోవింద్ గారిని కల్పించుకోవడానికి మరి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. మరొకసారి మా ఈ యంగ్స్టర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ 2019 మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారంలో ఉంటుంది, మన ఎమ్మెల్యే మన ఎంపీ మనసులో ఉంటారు. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా మంచి అందరూ తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం.